నమస్తే అందరికీ ఎట్లున్నారు అంత మంచిదేనా ఎపిసోడ్ చూసిరా మీకు ఏమనిపించింది అర్జున్ వర్సెస్ ప్రశాంత్ వీళ్ళిద్దరి పంచాయతీ పెద్ద పంచాయతీ లెక్క కనబడుతుంది అఫ్ కోర్స్ అది పెద్ద పంచాయతీ కాదు చాలా చిన్న పంచాయతీ జస్ట్ ఆ థర్టీ సెకండ్స్ ఉరికిన క్లిప్ను చూసిరా అర్జున్ ఇత్త అనుకుంటూ ఉరుకుతాడు సో ఆ ఒక్క క్లిప్ని జస్ట్ ఒక నాలుగు ఐదు సార్లు స్లో మోషన్లో పెట్టుకొని చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది ఎవరు నెట్టిరు అర్జున్ నెట్టిండా కొట్టిండా లేదంటే పల్లె ప్రశాంత్ పట్టుకున్నాడా ప్రియాంకజీనికి అసలు అక్కడ అందులో ఏమైంది ఎందుకు అవి రియాక్ట్ అయింది ప్రిన్స్ ఎవరు బాధ అయింది ఇట్లాంటివన్నీ మనకు ఆ చిన్న వీడియో క్లిప్ చూస్తే అర్థమైపోతుంది కొంతమంది ఏమో ఎవరే అర్జున్ని దొరకబట్టిండు నెట్టేసిండు అని చెప్పి ఈ వీడియో క్లిప్ కూడా షేర్ చేస్తున్నారు అర్జున్కి సంబంధించిన ఫ్యాన్ పేజెస్ యాక్టివ్ అయినాయి సో ట్యాగ్ చేశారు అందులో ఎంత నిజం ఉంది అన్ని కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం అండ్ అర్జున్ ఆ తర్వాత పల్లె ప్రశాంత్తో పెట్టుతున్న డిస్కషన్స్లో ఒక మాట అంటాడు చూసారా ఏది ఫస్ట్ నుంచి వెళ్ళి పిడిచిపెట్టినా అందుకని చెప్పి ఇక్కడ వచ్చింది ఏం అనట్లేదు కదా ఫస్ట్ నుంచి అందుకే ఇట్లా చేస్తున్నాం అన్నట్టుగా నోర్మూయ్ నోర్మూయ్ అని అంటాడు మరి అది ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ మాట్లాడుకుందాం దాంతోపాటుగా ఎపిసోడ్లో మెయిన్ మేజర్ పార్ట్ ఇది కాదు చిన్న చిన్న టాస్క్లు బిల్లి బిత్రి టాస్క్లు ఇచ్చారు కదా ఆ టాస్క్లే మెయిన్ ఆ బిల్లి బిత్తి టాస్కులలో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేసారు చాలా సున్నితమైన ఉంటాయి అన్నట్టు మన ఈ రివ్యూ లైక్ ఏ సైకాలజీ స్టడీ చేస్తున్నట్టుగా వాళ్ళ బిహేవియర్ల గురించి మాట్లాడుకుంటున్నట్టుగా మాట్లాడుకుందాం బయట వద్దు మనకు వాళ్ళ బయట పనిచేతి ఏమొద్దు కానీ హౌజులో ఆ టాస్కులలో వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు మనం మాట్లాడుకుందాం ఎందుకు ఇట్లాంటి సున్నితమైన చిన్న చిన్న టాస్కులు పోరాణాన్ని నాడిచ్చే టాస్కులు ఎందుకు ఇస్తారు అని అంటే వాళ్ళ బిహేవియర్స్ని బయట పెట్టాలి జనాలకి వీళ్ళు ఎటువంటి సిచ్యువేషన్స్లో ఎట్లా బిహేవ్ చేస్తారో తెలియాలి అన్నట్టుగా ఇట్లాంటివి ఇస్తారు అన్నట్టు బిగ్ బాస్ ఏ ఉత్తగా ఇయ్యడు సైకాలజీ స్టడీ లెక్క అనుకోవాలి సరే ఇదంతా మనం చెప్పుకుందాం దాంతోపాటుగా శోభ కింద బయ్యాల గిన్నిసార్లు ఇరిటేట్ అయింది ఒక్క ఎపిసోడ్లో చూడు మూడు నాలుగు సార్లు ఇరిటేట్ అయింది పల్లవ ప్రశాంత్ కేక్ తింటున్న వాళ్ళు వామిటింగ్ చేసుకుంటారు అని చెప్పి డస్ట్ కవర్ పట్టుకొని పోతే అది ఓపెన్ చేస్తే రాకపోతే ఇంకో కవర్ కోసం ఉరికితే అందులో నువ్వు నాకు ఆ కవర్ ఇవ్వలేదు ఏమన్నా కాని అని చెప్పి అని దేనికి అంటే వామిటింగ్ చేసుకునే వాళ్ళు కవర్ తీసి నోటికాడ పెడితే సింపతి వస్తుందా కంచర్ణ అరే పాపం శోభాశెట్టి చూడరా కవర్ పెట్టింది అంటారు అన్న ఏం ఉద్దేశం అక్కడ దేనికి కలిగింది మళ్ళీ ట్రీట్ చేసే విధానం చూడు పల్లవ్ ప్రశాంత్ వెరీ చీప్ అంటే వాడేంటి అట్లా చేస్తుండే ఇట్లా చేస్తుండే నేను చెప్పి మాట్లాడే పల్లె ప్రశాంత్ రాగానే మళ్ళీ క్యాజువల్గా మాట్లాడుతున్నాడు వర్దురా చెప్పకరా అంత కాదురా ఇది కాదురా లిటరల్లీ వర్కర్ అండ్ అసిస్టెంట్ అట్లాంటి వాళ్ళని కూడా అట్లా చూడరు అట్లా చూస్తుంది నెక్స్ట్ లెవెల్లో అండ్ చోట కాదు శోభాక్కి ఇరిటేటెడ్ అయ్యి అమ్మ అమర్దీప్ మీద ఇరిటేటెడ్ అయింది ఏది కేక్కి కేక్ తింటున్న వాళ్ళకి కెమెరా పెట్టారు కదా ఆ కెమెరాకి నువ్వు అడ్డం వస్తున్నావు కొంచెం పక్కా జరిగానంటే అక్కడ కూడా సీరియస్ అయింది మీరు ఉండండి మీరు చూసుకోండి నాకు అవసరం లేదు కూడా ప్రతి దగ్గర ఇరిటేషన్ ఫ్రెండ్ దగ్గర ఇరిటేషన్ ఫ్రెండ్ తనకు సపోర్ట్ చేసి పక్కన తీసేసేటప్పుడు ఎవరిని తీసేసేటప్పుడు ఒక మాట చెప్పినందుకు అక్కడ కూడా హట్ అయింది అసలు అక్క హట్ కావడానికి ఎక్కడ చోటు ఉన్నా ఎక్కడ చోటు లేకపోయినా అక్కడ స్పేస్ క్రియేట్ చేసుకుని మరీ హట్ అవుతుంది మోస్ట్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్ అంటే ఇరిటేట్ అయ్యే తనకు తాను ఇరిటేట్ అయ్యి మనల్ని ఇరిటేట్ చేసే కంటెస్టెంట్ ఎవరంటే ఈ సీజన్లో ఖచ్చితంగా శోభ చెట్టే సరే ఎపిసోడ్లో చాలా ముచ్చట ఉంది మంచి మంచి టాపిక్లో ఉన్నాయి గమ్మత్తు ఉంటుంది లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయరు ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబకరైజ్ చేయరి గంట కొట్టురు ఆలని సింబల్ పెట్ చేసుకొని పెట్టుకుని పాత్రలో ఒక లైక్ కొట్టురు కొత్తలు మీకు నచ్చిన కానీ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు అట్లా కొడితేనే మన ఛానల్కి బూస్ట్ ఆర్లిక్స్ బొని పెట్టి వస్తుంది ముంగట కొరుకుతుంది లచ్చ మంది సబకరైజర్లు అవుతారా కారా మరి పెద్ద డౌటే ఉన్నది జర సబకరైజ్ చేయకపోతే సబకరైజ్ చేసే ప్రయత్నం చేయరు ఇంకొక ముచ్చట వీలైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడరు కానీ స్కిప్ కొట్టకొరి ఎందుకంటే ఏదో ఒక పాయింట్ ఉంటుంది ఎగిరిపోతే ఆ తర్వాత పాయింట్ని అందుకుంటారు మీరు అట్లా కాకుండా జర ఫాస్ట్ ఫార్డ్లో పెట్టుకున్నాను చూడరు కానీ మొత్తం చూడరు ఓకేనా చలో దాని అంతా ఫటాఫట్ చెప్పే ప్రయత్నం చేస్తాబ్బా ఇగో అమర్దీప్ ప్రియాంకజీ ఇష్యూ తోటి స్టార్ట్ అయింది అంటే ఇల్లేదు ఇష్యూ కాదు కానీ శోభా శెట్టిని డిజర్వ్ అని చెప్పింది ప్రియాంక జైన్ అక్కడ అన్డిజర్వ్ అని చెప్పి ప్రిన్స్ ఎవరికి సపోర్ట్ చేయట్లేదు అని చెప్పినప్పుడు ప్రిన్స్ ఎవరితో ఒక మాట అన్నది ఏమన్నది అరే నువ్వు మళ్ళీ ఆట ఆడి ఇక్కడ దాకా రాగలుగుతావు ఎవరు అందుకే నేను శోభా శెట్టికి సపోర్ట్ చేస్తున్నానంటే అక్కడ శోభా శెట్టి ఏం ఫీల్ అయింది అంటే నేను వీకా నేను ఆడలేనా నేను ఇక్కడ దాకా రాలేనా నువ్వు అటు సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేసుకో కానీ నన్ను సపోర్ట్ చేసుకుంటూ అతను స్ట్రాంగ్ అని చెప్తున్నా నాకు నచ్చలేదు అన్నది సరే మంచిదే అక్కడ జరిగే ఇష్యూ జరిగింది ఇక్కడ మనకు లైవ్ చూస్తే దీనికంటే ముందు ఒక వీడియో పెట్టాను కదా నేను అందులో లైవ్ చూసి చెప్పినా లైవ్ చూస్తే ఏంటంటే అమర్దీప్ సింపుల్గా ప్రియాంకజీ హట్ అవుతుంది శోభా చెట్టి అయింది అట్లా ఫీల్ అయింది అట్లా మాట్లాడుతుంది ఏంటి వాడేంటి కిచిడి చేస్తున్నావు నువ్వు రీజన్ అని అంటాడు అసలు ఏంటిది అసలు నేను సపోర్ట్ చేస్తున్నా కదా నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పాను కదా వాడిని అన్డిజర్వ్ అని తీసేసేటప్పుడు ఏదో ఒక రీజన్ చెప్పాలి కదా ఊరికే తీసేయాలి జీ ఇంటెన్షన్ కరెక్టే ఇక్కడ అమర్దీప్ ప్ ఏం చేసిందంటే సింపుల్గా వాడి చేయబట్టి ఇక్కడ ఇది మారింది లేదంటే శోభాశెట్టి అట్లా ఫీల్ కాకపోయేది వాడేదానికి ఆన్సర్ని అంతా ఆగం చేసి ఇడిచిపెట్టిండు అన్నట్టుగా చెప్ చెప్తాడు లైవ్లో ఇక్కడ ఎపిసోడ్లో చూపించలేదు కానీ ఓన్లీ ప్రియాంక జైన్ బాధపడేది చూపించింది కానీ ఇక్కడ ప్రియాంక జన్ శోభా శోభాశెట్టి విషయంలో హట్ అయ్యి ఇట్లా మాట్లాడుతుంది ఏంది అసలు ఫ్రెండ్షిప్ కోసం ఉండనే ఉండొద్దు అన్నట్టు మాట్లాడుతుంటే దాని తప్పు లేదు నీ తప్పు తప్పులేదు ఎవరిగాడు తిప్పేసిన టాపిక్ని అట్లా అని చెప్తాడు అది మనకు చూపించలేదు ఎపిసోడ్లో ఓకే ఆ తర్వాత ఇక్కడ శోభాశెట్టితోటి మాట్లాడేది ప్రియాంక జయంతి ఒకటి చూపించారు శోభా శెట్టి నేను బార్టిం టూలో ఉన్నాను కదా నేను ఎలిమినేట్ అవుతాను కదా ఓకే ఓకే అందుకే కదా నా మీద సింపతి తోటి ఇస్తున్నారు నాకు ఆ సింపతి అవసరం లేదు అంటది మరి సింపతి అవసరం లేదు అనుకున్నామే అక్కడనే నాకు కొద్దు నేను డిజర్వ్ నేను మళ్ళీ ఆడి మళ్ళీ గెలుచుకుంటా నాకు అవసరం లేదు ఎవరికి ఇచ్చి నేను ఓటప్పిల్ చేసుకుని నాకు అవసరం లేదు అనచ్చు కదా అనలేదు తీసుకున్నది అవకాశం ఓటప్పిల్ చేసుకున్నది వచ్చాక చెప్తాను నా మీద జాలి చూపిస్తూ సింపతి చూపిస్తుంటే అవసరం లేదు నేను బాటమ్ టూలో ఉన్నా కదా మీ అందరి ఉద్దేశం అంతే కదా నాకు ఇక్కడ ఎంతవరకు రాసి ఉంటే అంతవరకు నేను ఉంటుంటా పోతపోతా అని చెప్పి ఘోరంగా సినిమా చేసింది లైవ్లో ప్రియాంక జైన్ ఒక గంట సేపు సతాయించింది ఆ తర్వాత ప్రియాంక జైన్ చోభ అయిపోయింది ఇక కేక్ ఛాలెంజ్ వచ్చిందబ్బా నిన్ననే నిన్న రాత్రి జరిగింది ఇది కేక్ ఛాలెంజ్ వచ్చింది అర్జున్కు రెండు కిలోల కేక్ పెట్టి తినమని చెప్పారు ఓయమ్మా అని చెప్పి కొన్ని ఎక్స్ప్రెషన్స్ అర్జున్ నుంచి భలే వచ్చినాయి వెరీ నైస్ అండ్ రియాక్షన్స్ బాగున్నాయి అండ్ ఇక్కడ అమర్దీప్ని అడుగుతాడు బిగ్ బాస్ అమర్దీప్ని మీకు పంపించిన కేక్ బాగుందా లేదంటే ఈ కేక్ బాగుందంటే బిగ్ బాస్ నా కేకే బాగుంది బిగ్ బాస్ అని చెప్పి కొంత ఇది యాక్షన్ లాగా చేస్తూ ఉంటే అర్జున్ నుంచి ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా ఇంత ఇంత యాక్షన్ ఎందుకు అన్నట్టుగా కొన్ని ఎక్స్ప్రెషన్స్ భలే అనిపించినాయి ఆ తర్వాత కేక్ తింటున్నారు రెండు కేజీల కేక్ కదా మనిషి అన్నాడు ఏమన్నా రెండు కిలోల కేక్ తింటాడా బిగ్ బాస్ అని చెప్పి అర్జున్ అనుడు నువ్వు తింటావులే అని చెప్పి అమర్ అనుడు యాక్చువల్లీ నిన్న అమరు కేక్ తినొచ్చిన తర్వాత నా వల్ల వల్లగాలి తినడం అన్నట్టుగా మాట్లాడతాడు కదా అక్కడ టీవీలో వేసి చూపించినాక అమర్దీప్ అంటాడు ఈ మనిషికి పెట్టండి బిగ్ బాస్ నీ కటౌట్కి అయితే రెండు కిలోలు కేక్ పంపుతాడు ఇంత కేక్ పంపుతాడు నాకు రెండింతలు కేక్ పంపుతాడని చెప్పి ఒక మాట జస్ట్ అక్కడ విడిచిపెట్టిండు అమర్ ఎప్పుడు బిగ్ బాస్ ఏం తెలుసు కదా దేవుడు శాసించాడు అరుణాచలం పాటిస్తాడు అన్నట్టుగా అమర్ శాసించాడు బిగ్ బాస్ పాటించాడు అన్నట్టుగా బిగ్ బాస్ పంపించింది అన్నట్టు కేక్ అమర్దీపుని కూర్చొని పెట్టి తినిపిస్తుంటే తింటుంది తింటుండు తింటుంటే అక్కడ అందరూ అక్కడ ఉన్నారు వేరే దూరం జరగట కెమెరాలు ఉన్నాయి అని చెప్పి ఆ పక్కన శివాజన్ అంటాడు శివాజన్ అయినా అంటాడు అన్న తర్వాత అమర్దీప్ వెనక్కి వస్తాడు అక్కడ శోభ చెట్టు ఉంటుంది చెట్టుని అమర్దీపు శోభ కొంచెం వెనక్కి జరుగు కెమెరా కవర్ అవుతుంది అని అంటాడు అనగానే మీరుంటే కెమెరాలుకేం కాదు కానీ ఉంటేనే వచ్చిందా పోండి మీరే చూసుకోండి చుట్టది ఎవరి అమ్మ జీవితం ఇక్కడ హట్ అవ్వడం సీరియస్ అవేంది పోడింది లోపలికి ఏంది ఎందో బా రెండు సెకండ్లలో అరే గంత షార్ప్గా ఇరిటేట్ అయ్యే ఆమె రియాక్షన్స్ ఎంత షార్ప్ ఉంటాయి అంటే ఆమె ఏడి ఎంతసేపు ఉంటుంది అంటే నేను కష్టపడి కరీంపడిన తర్వాత నాకు ఇవ్వలేదు ఏం లేదు అరే చికెన్ అండ్ గరా చికెన్ కరమ్మ చేసుకుని పడుకుంటున్నా అరే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ల కళ్ళల్లో నీళ్ళు కళ్ళల్లో నీటి చుక్కలు లేకుండా ఏడవగలుగుతుంది ఎట్ ద సేమ్ టైం అసలు అవసరం స్పేసే లేదు అక్కడ అసలు అక్క అక్కడ బాధపడడానికి స్పేసే లేదు ఎక్కడా లేకపోయినా అక్కడ ఇంత స్పేస్ క్రియేట్ చేసుకొని మరీ ఇరిటేట్ అవుతుంది బాధపడుతుంది ఏదో వేస్తుంది ఆ తర్వాత శోభాశెట్టి అట్టయింది కదా కెమెరా అంటే పక్కకు పోయింది ఇక్కడ బిగ్ బాస్ మజాక్ చేస్తాను ఎవరైనా సాయం చేస్తారా అని అంటే ఆ చేస్తాడు చేస్తాడు ఎవరు చేయరా అనగా టిష్యూ పేపర్స్ ఇచ్చి సాయం చేయడానికి మజాకులు ఆ తర్వాత అర్జున్ అర్జున్ని బాగా ఎంకరేజ్ చేసి అర్జున్ ని పల్లవ ప్రశాంత్ ఎంకరేజ్ చేసిండు శివాజన్ అన్న ఎంకరేజ్ చేసిండు కమాన్ తినగలుగుతూ నీకు శక్తిని ప్రసాదించాలి దేవుడు కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేసిరు మొత్తానికైతే యావరిని కలుపుకొని ఫినిష్ చేయమని బిగ్ బాస్ చెప్పిండు అండ్ బిగ్ బాస్ చెప్పినట్టుగానే వీళ్ళు రెండు కిల్లలకేకి ఇద్దరు కలిసి ఫినిష్ చేశారు ఈ గ్యాప్లో వామిటింగ్ వస్తూ ఉంటే కవర్లు పట్టుకొచ్చిండు పల్లవ ప్రశాంత్ అది పెద్ద కవర్లు అనుకో బట్కొచ్చిన కన్నా చిన్న కవర్లు అని చెప్పి మళ్ళీ తీసుకొని లోపల పెట్టిండు ఓకే నోట్ దిస్ పాయింట్ వివరా ఇక్కడ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పిందంటే మీ వీరుచిత పోరాటానికి మీరు విజయాన్ని సాధించారు కంగ్రాచులేషన్స్ మరి ఈ ఈ విజయాన్ని సాధించినందుకు లేక ఏంటంటే రేపు కేక్ పంపిస్తా అన్నాడు ముళ్ళు ముళ్ళుతోనే దియాలి కేక్ తింటే కేకే వేయాలి అన్నట్టుగా బిగ్ బాస్ కాన్సెప్ట్ అన్నట్టు ఆ తర్వాత శోభాశెట్టి ఈ అబ్బాయికి డస్ట్బిన్ కవర్స్ ఓపెన్ చేయడానికి రాలేదు ఇదేంది ప్రియాంక జయంతో చెప్తుంటుంది ఈ అబ్బాయికి డస్ట్బిన్ కవర్స్ ఓపెన్ చేయడానికి రాలేదు ఈ టివ్ తీస్తా అంటే హా వెళ్ళిపోయాడు ఎంత నటించినా రియాలిటీ బయటకు వస్తుంది రియాలిటీ బయటకు వస్తుంది దాచుకో ఇంకో రెండు వారాలు దాచుకో రియాలిటీని అని చెప్పి అక్కడ ప్రిన్స్ పల్లె వస్తాడు అక్కడికి రాగానే ఎంత నటించినా రియాలిటీ బయటకు వస్తుంది అని అంటబిన్ కవర్ ఓపెన్ చేయడానికి ఇవ్వకపోతే తన లోపలి నెగిటివ్ షేడ్ బయటకు వచ్చిందంట పల్లవ్రశాంతలో నెగిటివ్ షేడ్ అక్క అవి పెద్ద ఏమంటాడంటే లేదు నేను అవి పెద్దవి అనుకున్నా కాదు అందుకే నీకు ఇయ్యలేదు పెద్ద కవర్లు అనుకున్నా కానీ అందుకే నీకు ఇయ్యలేదు నువ్వు ఇట్లా అనుకుంటున్నావు ఎందుకు నేనేమనలేదు కానీ నిన్ను అన్నట్టుగా అంటాడు అనగానే అనుకోవడం కాదు ఏం చేసావో అదే చెప్తా చూసిందే చెప్తాను నేను నువ్వేమో అనుకున్నా నువ్వేమనుకున్నా నాకు ఫరక పడదని పల్లె ప్రశాంత్ అన్నాడు అవునా అవునా నీకేం పర్లేదు కదా నీకేం పర్లేదు కానీ అంటే నీ అభిప్రాయాన్ని నేను రెస్పెక్ట్ చేస్తున్నా అని చెప్పి ఒక డైలాగ్ చేసింది ఇక్కడ శోభ ఇరిటేట్ అవ్వడానికి స్కోప్ ఎక్కడ ఉంది అంటే డస్ట్బిన్ కవర్ ఓపెన్ చేసి పల్లె ప్రశాంత్ వామిటింగ్ చేసుకుంటే ఇట్లా మూతి దగ్గర పెడితే అబ్బా శోభ ఎంత మంచిది అని అనుకోవాలి మనం అనేది ఒక కాన్సెప్ట్ తప్ప కంటెంట్ కోసం తప్ప ఇంకేదన్నా ఉందా ఇక్కడ కాంట్రవర్సీ చేయడానికి డస్ట్బిన్ కవర్ ఈమె చేతికి ఇవ్వకపోతే అతను షెడ్యూల్ ఎట్లయితే పల్లవ ప్రశాంత్ ఏ యాంగిల్లో ఎందుకు ఎక్కడ గొడవ పెట్టుకోవాలి అనే కాన్సెప్ట్ కూడా లేదు ఊరికే గొడవ పెట్టుకోవాలి మన స్క్రీన్ ప్రజెన్స్ ఉంటుంది అంతే అంతకుమించి ఇంకోటి లేదు నెక్స్ట్ పల్లె ప్రశాంత్ శివాజనకి చెప్పుకుంటాను ఈ బాధ అంతా అన్న కవర్ చేయకపోతే టూ ఫేజెస్ కనిపించినాయి అంటది కనిపించినాయంటేందన్న కవర్ చేయకపోతే టూ ఫేజెస్ ఏందని అంటే అరే వదిలేరా వరస్ట్ క్రియేచర్స్ అన్ని వరస్ట్ క్రియేచర్స్ ఇంకోటి అంటాడు పనికి వచ్చే విషయాలు డిస్కస్ చేసిన ప్రయోజనం కానీ ఏంది ఈ వదిలేయి నెగిటివ్ 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 వాళ్ళు ఆ మనుషులు ఎప్పుడు నెగిటివ్ వేరా ఎప్పుడు ఎప్పుడు నేను పోగొడతారు ఎప్పుడు నేను నది చేస్తారు తెలుసు కదా రా అదంతా అన్నట్టుగా అక్కడికి కట్ చేస్తాడు ప్రతిదానం నెగిటివ్ తీస్తే గిట్టి అంటారు మరి ఇక ఒకవేళ శోభాశెట్టి ఫ్యాన్స్ అనుకుంటారు కావాలని అతను కవర్లు వేయలేదు వాళ్ళు వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు శోభాషెట్టి ఫ్యాన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు శోభాశెట్టి ఎట్లా రియాక్ట్ అవుతారు అతనే రియాక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఏమైనా ఉంటుంది డస్ట్బిన్ కవర్ ఇవ్వచ్చు తేడు చేతికి ఇవ్వలేదు మూర్ఖుడు దుష్టుడు చీప్ వెళ్ళవు ఏందో అసలు అందులో మళ్ళీ బిహేవ్ చేసే విధానం చూడు ఆ అబ్బాయి అన్న అంటుంది కదా మామూలుగా ఎదురుంగా అతను లేడనుకొని వెనకాల లేడనుకో ఆ అబ్బాయి అని చెప్తాంది తన దృష్టిలో ప్రశాంత్ జస్ట్ లేబర్ కైండ్ ఆఫ్ థింగ్ లాగా కనబడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎందుకంటే ఆ పెరుగు అనే సిచ్యువేషన్ చూసినా తను ఖాళీగా ఉండి పల్లెవ్రశాంత్ని తింటున్న పల్లెవ ప్రశాంత్ని అమర్దీప్ అడిగితే రే పెరుగు తీసు ఏ పనుడా అస్టెంటా అట్నే బిహేవ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే లిటరలీ ఏమని అనుకోరు నాకు అనిపిస్తుంది పర్సనల్గా మీకు అనిపిస్తుంది అనిపిస్తుంది నాకు తెలియదు కానీ యా ఇక్కడ అమర్దీప్ అండ్ ప్రిన్స్ ఎవరు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు క్లీనింగ్ టాపిక్ అయితే నేను ఇక్కడ క్లీనింగ్ టాపిక్ గురించి చెప్పే ముందు ఒక చిన్న ఇష్యూ జరిగింది నిన్న అది కూడా చెప్పాలి యాక్చువల్లీ ఇది నిన్న నైట్ ఎక్స్ట్రా కట్స్లో ఉంది చూడూరి ప్లస్ హార్ట్ స్టార్ ఎక్స్ట్రా కట్స్లో ఉంటుంది ఆ ఇష్యూ ఆ ఇష్యూ తెలిస్తే ఈ ఇష్యూ కూడా తెలుస్తుంది అమర్ది ప్రిన్స్ ఎవరిని క్లీనింగ్ చేయమని చెప్తాడు నోటిదిస్ పాయింట్ అని ఆ గిన్నె కడుగు అని అంటాడు అరే ఇప్పటిదాకా కడిగినా కదరా ఇప్పుడు చెప్పాలి కదా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నావు నేను స్నానానికి పోతున్నా కదంటే ఒక గిన్నె ఉంది కదరా కడగచ్చు కదరా అంటాడు అడిగిన విధానం బాగుంది అమర్దీప్ నోట్ దిస్ పాయింట్ అన్న అడిగిన విధానం బాగున్నది లేదురా నేను స్నానానికి అంటే ఓకేనా నువ్వు అడగక్క ఇంకెవరన్నా అడుగుతాడు నేను ఎవరికైనా అసైన్ చేస్తా నువ్వు వెళ్ళు అంటాడు కానీ ప్రిన్సి ఎవరు ఏం చేస్తారో అడిగిందా అడుగుతాడు ఎస్ కడిగితే అక్కడ అమర్దీప్ పోయి థ్యాంక్ యూ ఎవరు అంటాడు థ్యాంక్ యూ ఎవరు అన్నాడా అయిపోయిందా ఇష్యూ యావర్ పని చేసినట్టే కదా ఒక మాట అన్నా కానీ పనిచేసినట్టే కదా ఎంబటే అంబటి అర్జున్ దగ్గరికి అమర్దీప్ పోయి వర్క్ చెప్తే ఫీల్ ఏంటన్నాడు అరే ఏ ఆ గిన్నె కడుగు మనం పొమ్మంటే దానికి కూడా ఫీల్ అవుతాడు ఏంటాడు ఏం మనుషులేమో ఏంటో అని అంటాడు నేనే ప్రతిదీ చెప్పుకుంటూ పోతున్నా వా ఏదో బచ్చగా చూస్తున్నారు నువ్వు చెప్పన్నా కొన్ని పనులు చూసినట్టు చూ బచ్చగా చూసినట్టు చూస్తున్నారు వాళ్ళే పెద్ద తోపులు వాళ్ళే క్యాప్టెన్లు వాళ్ళే అన్నీ ఎంత పెద్ద ఉన్నా అన్న నేను ఏమన్నా చెప్పనీకి ఏదో అని ఇట్లా ఒక చేస్తుంటే అక్కడ అమరదీప్ అర్జునుడి అమ్మా అమ్మో అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారని ఇంతకుముందు ఒక మాట అన్న ఏంటిది అది చెప్పుర్రి ఏంటిది గిన్నె కడుగుమంటే ఫస్ట్ నేను ఇప్పటిదాకా చెప్పలేదు ఏంది నేను స్నానానికి పోతున్నాకి ఇప్పుడు చెప్తున్నాం ఏంది అన్న మనిషి కడిగే వెళ్ళిండు కదా కడిగే పోతే థ్యాంక్ యూ అని కూడా ఈ మనిషి చెప్పాడు కదా మళ్ళీ వచ్చి నెగిటివ్ చెప్పడం ఎందుకు నిన్న చెప్తా నిన్న జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే యావర్ వీళ్ళు కిచెన్ అంతా కూడా వీళ్ళకి అప్పచెప్పారు స్పై టీం అందరికీ కిచెన్ అప్పచెప్పారు టీమ్ ఉంది కదా సాపా టీం సాపా టీంలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఇప్పుడు కెప్టెన్సీకి సంబంధించిన వర్గం కింద అన్నట్టు అందరూ కూడా దాదాపు విఐపీ రూమ్లో ఆ నలుగురు సాపా వాళ్ళంతా విఐపీ రూమ్లో ఉంటారు స్పై టీమ్ ఏమో కిచెన్లో ఉంటారు ఇది మనకి నిన్న మొన్నటి నుంచి అదే అమర్దీప్ క్యాప్టెన్ అయినప్పటి నుంచోళ్ళు జరుగుతున్న ప్రక్రియ అయితే ఇక్కడ నిన్న చపాతీలు చేస్తున్నారు అప్పటికే పల్ల ప్రసాద్ నాకు ఈ చేతులు వస్తున్నాయని కూడా అంటారులే అది వేరే అయితే చపాతీలు చేస్తుంటారు పిండి వేసుకుంటారు చపాతీలు చేస్తుంటారు కాలుస్తుంటారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్రాసెస్ ఓకే అక్కడ ప్రిన్స్ ఎవరు ఏమంటాడంటే ప్రిన్స్ ఎవరు చేస్తుంటే అమర్దీప్ వస్తాడు అమర్దీప్ వచ్చి ఎవరు నువ్వు తినేసేయి ఈ గ్యాప్లో నేను చేస్తా అంటాడు లేదు నేను చేస్తాను లే నేను చేసిన తర్వాత తింటాను అంటే నువ్వు తినేసేరా నువ్వు తినేసి చేయరా తర్వాత చేద్దు నేను తినేసేంత గ్యాప్లో నేను చేస్తానులే అని అంటాడు అమర్దీప్ ఓకే అక్కడ లోపల కిచెన్ నుంచి వెళ్ళి అమర్దీప్ బయటకు వస్తాడు జైలు మీద ఇక్కడ శోభాశెట్టి అని ప్రియాంక జీ అని మాట్లాడుకుంటూ ఉంటారు అమర్దీప్ వచ్చి చపాతీలు కొంచెం చేస్తుర్రే అంటాడు వాళ్ళకి చెప్పావు కదరా పని అని చెప్పి శెట్టి సీరియస్ అవుతుంది వాళ్ళకి చెప్పావు కదా ఒకరు చేయలేరా పని ఒకరు చేయలేరా వాళ్ళకి చెప్పిన పని వాళ్ళు చేయకుండా మమ్మల్ని ఎందుకు నేను వాళ్ళు చేస్తున్నావు అని అంటారు సీరియస్ అవుతుంది అమర్దీప్ ఏమంటాడు లేదు వాడు తింటాడట ఆ గ్యాప్లో మీరు చేసేయండి అని అంటాడు ఏంటి వాడు తింటాడు ఏంటి తినుకుంటూ చేయొచ్చు లేదు తినేటప్పుడు ఆపేసి తర్వాత చేయండి మనం నాకు అవ్వట్లేదు ఇప్పుడైతే అని అంటుంది అని అంటే లేదు వాడు తింటా అన్నాడు కదా అని అందుకే మీకు చెప్దామని చెప్పి వాడు అన్నాడు వాడు తినే గ్యాప్లో మీరు చేస్తారు కదా అని టాపిక్ ఇట్లా తిప్పుతాడు అబ్బా అంటే యావరే నేను తింటా అని చెప్పి నేను కూర్చుంటా మీరు చేయండి అన్నట్టుగా చెప్తాడు సరేలే నేను చేస్తానులే సరే అనుకుంటే అమర్తి పక్క నుంచి వెళ్ళిపోగానే చూసారా ఆ శోభశెట్ అంటుంది ప్రియాంక చట్ట చూసుకుంటా వాళ్ళకి చెప్తే పని చేయరు పైకి వెళ్ళి మమ్మల్ని అంటారు మేం పని చేయట్లేదు అని చెప్పి మాట్లాడతాడు నేను పని తక్కువ అంట నామినేషన్లలో నా గురించి మాట్లాడుతుండు నేను పని తక్కువ చేస్తున్నా అని నాతో మాట్లాడుతుండు వాడు ఏం పని చేసిండు మేము చేస్తాం కానీ కడుపు నిండా మేము ఫిఫ్టీ త్రీ రోటీస్ చేస్తున్నాం అప్పుడప్పుడు అంటే నిన్నగా మొన్న ఫిఫ్టీ త్రీ రోటీస్ చేశాను అన్నీ చేస్తున్నప్పుడు కూడా మాకు పని తక్కువ చేస్తున్నావు అని మాట్లాడడం నాకు అస్సలు నచ్చట్లేదు అది ఇది అనుకుంటే సీరియస్గా కిందికి పోతుంది ఇక్కడ తప్పంతే వాళ్ళు అమరదీప్ది కాదా ఎవరు తన అని చేసుకుంటా అన్నాడు నేను తింటా బ్రేక్ తీసుకుంటా ఆ గ్యాప్లో మీరు చేయండి అని ఏమి చెప్పాలి ఈయననే ఇటు పోయి ఇట్లా చెప్పిండు అటు పోయి అట్లా చెప్పిండు గమ్మత్ ఉంటుంది ఇక్కడ కూడా అమర్దీప్ తోడు పోయి మళ్ళీ అర్జున్ అర్జున్తోడు పోయి గది చెప్పిండు అమర్దీప్ ఏంది వాడు పని చెప్తే చేయడు ఎట్లా ఫీల్ అవుతాను అట్లా ఫీల్ అవుతాను అన్నాడు అయిపోయింది కడిగిండు పోయిడు కడిగిన తర్వాత కూడా మళ్ళీ అబండాలు బండలు వేసేందుకు మీద ఏమన్నా అంటే ఏదో కిందకి హామీలల్లో జెన్యున్ వితౌట్ ఫిల్టర్ వితౌట్ మాస్క్ ఎంతటా ఒకే రకంగా ఉంటాడు ఎక్కడ ఒకరి గురించి చోట బ్యాడ్గా మాట్లాడు ఇట్లాంటివి ఏమన్నా పెడుతుంటే నాకు నవ్వతుంది అమర్దీప్ ఇక్కడ చాయ్ పెడుతున్నారా అర్జున్ ఛాయ్ పెడుతుంటే ఇక్కడ శివాజన్న ఈ ఉడికిచ్చుడు ఎక్కువ అయిపోయింది ఈ శివాజన్నకి అమరదీప్ తప్ప ఇంకెవ్వరిని ఉడికిచ్చుడు రాదు ఊరికే గెలుపుతూనే ఉంటాడు ఊరికే గెలికి గెలకి గెలికి వాసన చూసుకుంటే ఏమొస్తుంది ఇగో టీ పెడుతుంటే అర్జున్ని ఎస్ క్యాప్టెన్ యువర్ ద క్యాప్టెన్ యువర్ ద క్యాప్టెన్ అని చెప్పి అంటాడు అంటే నేనని నా కెప్టెన్ అట్లా నాకు అవుతుంది అని చెప్పి అమర్దీప్ అన్నాడు హీ సీనియర్ కెప్టెన్ నువ్వు ఇప్పుడు ప్రజెంట్ క్యాప్టెన్ హీ సీనియర్ క్యాప్టెన్ హీ సీనియర్ కెప్టెన్ అంటే ఈయన హట్ అయ్యింది హట్ కానీ శివాజన్ వచ్చార్య నువ్వు అయితే హట్ అయితే నేను అనరా నువ్వు హట్ అని చెప్పి అంటాడు హట్ అవుతున్నాడు అని తెలిసిన తర్వాత మళ్ళీ మళ్ళీ కామెంట్లు చేయదు వదిలేయాలి అయినా మీ ఇద్దరి మధ్య సయోధ్య ఉన్నట్టుగా మీది కవరింగ్ కదా లోపల ఈయన ఆయన ఈయనకి ఆయనంటే పడదు ఆయనకి ఈయనంటే పడదు ఇద్దరు సాటుకు పోయి తిట్టుకునే అట్లాంటప్పుడు వీళ్ళు ఇట్లాంటివి పెట్టుకోవద్దు పెంట ఈ ఎంటర్టైన్మెంట్ అనుకుని చేస్తున్నారు కానీ అది వర్కౌట్ అయితే లేదని నాగార్జున గారు కూడా చెప్పారు ఆయనక కూడా కంటిన్యూ చేయడం ఏందో శివాజీ అన్నకు అన్నీ అర్థమైనదప్ప అన్నీ అర్థమైనవి కానీ అర్జున్ విషయం ఫ్రెండ్షిప్ అనే విషయంలో అది చీటింగ్ అనేది అర్థం కాలేదు అమర్ విషయంలో అతను నొచ్చుకుంటుండు బాధపడతాడు సాటుకు పోయి తిట్టుకుంటుండు అనేది అర్థం కావట్లేదు అర్థం చేసుకోవాలి నెక్స్ట్ బిగ్ బాస్ ఏం చేసాడంటే పిల్లల టాస్క్ ఇచ్చిండు ఇది చాలా అద్భుతమైన టాస్క్ అబ్బా చెప్పాలంటే తెలుసా నటరాజ్ మాస్తర్ నాన్ నాన్స్టాప్లా పిల్లల టాస్క్ ఇస్తే హీ నేల్డ్ ఇట్ ఆ పిల్లల్లో తన సొంత పుట్టబోయే పిల్లల్ని చూసుకొని అప్పటికి గారు నటరాజ్ మాస్టర్ వాళ్ళ మిసెస్ గారు ప్రెగ్నెంట్తో ఉంటారు శ్రీమంతం కూడా అవుతుంది హౌస్లో ఆ బేబీ టాస్క్ వచ్చినప్పుడు బేబీని చూసుకున్న విధానం ఉంటుంది లిటరలీ మనకు ఏడుపు వస్తుంది ఆ రేంజ్లో చూసుకుంటాడు ఈవెన్ బేబీని రిటర్న్ ఇవ్వాలి అన్నప్పుడు తన కళ్ళల్లో నీళ్లు కానీ ఎమోషన్ కానీ ఒక రకమైన ఫీల్ గుడ్ ఒక లిట్ నాన్న కాబోతున్న ఒక తండ్రి ఫీలింగ్ ఉంటుంది చూడూర్రీ వాహ్ ఆ బేబీలో తన పుట్టబోయే పాపను చూసుకొని ఎంత ఫీల్ అవుతాడు ఎంత ఎమోషనల్ అవుతాడు ఈ ఈ టాస్క్లో ఈరోజు చూస్తుంటే ఆ రోజు నటరాజ్ మాస్టర్ వావ్ అసలు నటరాజ్ మాస్టర్ని అప్పుడు చీప్గా చూసి అందరు జనాలు కానీ గట్టి గట్టిగా మాట్లాడుతుంది కానీ ఏమి పర్సన్ ఆ టాస్క్లు సీక్రెట్ టాస్క్ ఫినిష్ చేసిన విధానం ఎట్లా ఉంటుంది కిల్ 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 ఆ టెన్ టెన్ అలాంటి క అటువంటి కంటెస్టెంట్ సీరియల్ కిల్లింగ్ కిల్లింగ్ కిల్లర్ టాస్క్ చేసి పడేస్తాడు ఈ బేబీ టాస్క్లో ఒక ఫాదర్ ఎమోషన్ చూపిస్తాడు నెక్స్ట్ లెవెల్ కంటెస్టెంట్ అసలు కానీ మొత్తం నెగిటివ్గా వెళ్ళలే కానీ పాపం యా ఈ బీబీ పిల్లల టాస్క్ ఇచ్చిండయా ఒక బే మా పిల్లల పేరు ఒకటి పేరు బి ఇంకోటి పేరు బి ఇద్దరు కవల పిల్లలు మాకు బేబీ సిట్టర్లు కావాలి మా బేబీలను మా బీబీ బేబీలను చూసుకోవడానికి మాకు బేబీ సిట్టర్ కావాలని చెప్పి ఇద్దరు పిల్లల్ని పంపించిండు ఒకటి టీం దగ్గర ఒక స్పై టీం దగ్గర అదే ఒకటి సాప టీంలో ఒకటి స్పై టీంలో పెట్టిండు ఈ సాప టీం ఈ స్పై టీం వాళ్ళేమో ఒకటి తేవడి తేవచ్చు ఎక్కడికి వెళ్తే అవచ్చు అంటే ఇది దిక్కేమో వీళ్ళు ఏనుగమ్మా ఏనుగు అనుకుంటూ అమరదిప్ప ఏనుగు లెక్కుంటే పైన పైన అంబటార్జు ఎక్కిండు బేబీని పట్టుకొని అంత పాటలు పాడుతున్నారు బాగానే ఉంది మరి ఏడిస్తే పా నాకు ఆకలి అవుతుంది అనగానే పాలు ఇచ్చారు అంత బాగానే ఉంది వీళ్ళు ఏందబ్బా సాప టీమ్ వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో బేబీని అటు ఇటు ఉయ్యాలూప్ ఏంటది బోట నూపుతారు స్విమ్మింగ్ పూల్లో బేబీని ఇట్లా బోట్లో పెట్టినామని చెప్పి ఇట్లా నూపుతారు బేబీ ఎట్లా వాడితే అంటే అఫ్కోర్స్ అది బొమ్మే కానీ చెప్తున్నా వాళ్ళకి ఇచ్చిన ఒక టాస్క్ ఉన్నది బేబీని బేబీలాగా డీల్ చేయాలి కానీ బేబీని బొమ్మలానే డీల్ చేసి రాళ్ళు నిజం చెప్తానా ఆ బేబీని స్విమ్మింగ్ పూల్చే చూ చెప్పలేందో లైవ్ లింక్ ఎంత వచ్చిందో నేను ఎపిసోడ్ అదే చెప్తున్నా లైవ్లో చూడలేదు నేను ఆ టాస్క్ జరిగేది నీళ్ళల్లో పెట్టి నూకీరా తలగే పట్టుకుని లేపుతారు ఎట్టి లేపినా కానీ ఎవరెవరికి ఇచ్చినా కానీ తలగే పట్టుకునే తిరుగుతూ ఉంటాడు అర్జున్ కూడా ఇట్ల తలగే పట్టుకుని తిరుగుతూ ఉంటాడు ఆ దిక్కు అర్జున్ అర్జున్ నన్ను ఆడిపించు ఏ పిరుగు తీసుకెళ్ళాలంటే తీసుకుపోయి ఆ జింక కొమ్ములు లేకుండా చూడు దాని మీద పోయి కూర్చొని పెడతాడు ఏందేందో చేస్తారు అయ్యా అంత ఆగంగా చేశారు అది బొమ్మను బొమ్మ లెక్కనే ట్రీట్ చేశారు బేబీ లెక్క ట్రీట్ చేయాలి బేబీ లెక్క స్పై టీమ్ వాళ్ళు కొంత ట్రీట్ చేశారు బేబీ లెక్క ఈ సాప టీమ్ వాళ్ళు అయితే దాన్ని బొమ్మ లెక్కనే ట్రీట్ చేశారు లిటరల్లీ బొమ్మ లెక్కనే ట్రీట్ చేశారు లాగా ట్రీట్ చేయాలి బేబీ సిట్టింగ్ అంటే ఆ ఎమోషన్ పండించాలి అప్పుడే రసవత్తరంగా ఉంటుంది నటరాజ్ మాస్టర్ అబ్బా యాక్చువల్లీ నటరాజ్ మాస్టర్ దగ్గర నుంచి వచ్చిన కంటెంట్ని అర్జున్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిండు బిగ్ బాస్ అందుకే ఈ టాస్క్ ఇచ్చిండు ఎందుకంటే ఈ టాస్క్ ఇచ్చినప్పుడు పుట్టబోయే బేబీని ఆ బొమ్మలో చూసుకొని ఎమోషనల్ అవుతారు కానీ అర్జున్ దగ్గర నుంచి వెళ్ళి వస్తాయా ఎమోషన్స్ అర్జున్ అర్జున్ ఎట్లా అంటే కత్తి అర్జున్ ఎట్లుంటుంది పదును ఉంటుంది అంతే దానికి నో ఎమోషన్స్ అర్జున్ కత్తి లాంటివాడు కాబట్టి నుంచి ఎమోషన్స్ విండుదామని చెప్పి బిగ్ బాస్ ట్రై చేసినా కానీ ఇంత ఎమోషన్ రాలే ఆ బొమ్మను బొమ్మలేకనాడు డీల్ చేసిండు నువ్వు మంచి నాన్న అవుతావు అని లాస్ట్లో ఒకటి ఇచ్చిండయ్యా అక్కడ డీల్ చేసిన విధానం చక్కలేదు కానీ ఊరికే ఎమోషన్ ఎలివేషన్ ఇద్దామని చెప్పి ఇచ్చింది కానీ చెప్తానే కదా అర్జున్ కత్తిలాంటాడు కత్తికి ఎమోషన్స్ ఉంటే పదనొక్కటే ఉంటుంది పొడుచు పండితే పొడుతుంది అంతే ఆ టైప్లో ఆ తర్వాత శాండ్ కట్ చేసే శాండ్ కేక్ని కట్ చేసి చెర్రీ కింద పడకుండా చూసుకునే గేమ్ పెట్టారు కదా ఇందులో అందరికీ అందరూ పల్లె ప్రశాంత్ని అంటారు అందరూ గీస్తుంది కదా గిటెిటి గీరుడే పల్లె ప్రశాంత్ గీరిండు పల్లవ ప్రశాంత్ గీరిండి అంటారు అందరూ గీరిందే కదా ఫస్ట్ దానిలో అది వేస్తారు గిట్ట జస్ట్ సైడ్ నుంచి వెళ్ళిస్తారు ఇంకా ప్రశాంతే కొంచెం కింది నుంచి వెళ్ళి కానీ కట్ చేస్తాడు మిగతాలో కట్టు కూడా చేయరు ఇట్లా రుద్దుతారు దాన్ని ఏందో ఒకరి మీద పడాలి అని అర్ అర్జున్ మరీ చేసినట్టుగా అనిపించింది నాకు లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఇతను ఫిక్స్ అయిపోయాడు కదా టాప్ ఫైవ్లోకి ఇంకా ఈ ఇప్పుడు టాప్ ఫైవ్ నుంచి విన్నింగ్కి ఫిక్స్ అవుదాం అన్నట్టుగా కొంత జరుగుతుంది ఆ క్రమంలో పల్లవ ప్రశాంత్ని బ్యాట్ చేయాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అబ్బా నాకైతే పర్సనల్గా అట్లా అనిపించింది నాకు కరెక్ట్గానే కడిఎేస్తాడు పల్లవ ప్రశాంత్ కానీ నువ్వు సైడ్ నుంచి దిత్తు సైడ్ నుంచి సరిగ్గా కడిగేత్తలే స్లైస్ దిత్తలే స్లైస్ దిత్లే ఆ తర్వాత జస్ట్ ఇట్లా రుద్దిర్రు ఫస్ట్ రౌండ్లో అంబటి అర్జున్ అవుట్ అయిపోయాడు ఆ తర్వాత సంచాలకండు సెకండ్ రౌండ్లో ప్రిన్స్ యావర్ అవుట్ అయ్యింది థర్డ్ రౌండ్లో శోభ శెట్టి అండ్ ఫోర్త్ రౌండ్లో శివన్న ఫిఫ్త్ రౌండ్లో ప్రియాంక జైన్ అండ్ సిక్స్త్ రౌండ్లో ప్రశాంత్ అవుట్ అయ్యాండు లిటరల్లీ పల్లవ ప్రశాంత్ అండ్ అమర్దీప్ కత్తర్నాగా ఆడిరు ఆట కత్తర్నాగా ఆడిరు సూపర్ ఆడిరు ఎక్సలెంట్ అమర్దీప్ని ఇక్కడ మెచ్చుకోవాలి మనం పల్లవ ప్రశాంత్ని మెచ్చుకోవాలి పల్లవ ప్రశాంత్ బాగా ఆడిండు లాస్ట్ దాకా వచ్చిండు ఇక్కడ ఈ ఆటలో అమర్దీప్ గెలిచిండు అమర్దీప్ గెలిచిన తర్వాత శోభాశెట్టి అమర్దీప్తో టడదు ఒకవేళ నెక్స్ట్ నీతో పాటుగా నేను గెలిస్తే బాగుంటుంది డిజర్వ్ అని డిజర్వ్లో నన్ను తీసేస్తారు నీకు ఇచ్చేస్తారు అని అంటది ఆ తర్వాత అక్కడ అంబటి అర్జున్ వస్తే డీల్ సెట్ చేసుకుంటారు డీల్ సెట్ చేసుకుంటే నువ్వు నాకు నేను నీకు కనెక్ట్ సెట్ చేసుకుంటే గ్రూప్ గేమ్ అంటారా ఇది మళ్ళీ గ్రూప్ గేమ్ ఏమో అని అంటే గ్రూప్ గేమ్ కాదన్న ఇది గ్రూప్ గేమ్ ఎందుకు ఇద్దాన్నా అందరికీ రావాలి కదా అన్న అని అంటే అంతేకదన్నా అందరికీ రావాలి కదా అని శోభ చెట్ అంటుంది అందరికీ రావాలి అంటే అక్కడ ఎవరు పల్లె ప్రశాంత్ శివాజీ వీళ్ళు కాదు కదా అందరూ అంటే వీళ్ళ దృష్టిలో సాప టీం మాత్రం వీళ్ళకి అందరు స్పై టీం ఇక్కడ కూర్చున్నారయ్యా ఇక్కడ మాట్లాడుకుంటున్నారు యావరు అంటాడు అన్న శోభ పని చేయట్లేదు అన్న అంట శోభ పని చేయట్లేదు అన్న ఏంటి అన్న ఇది పార్షాలిటీ 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 ఉందంటే ఏ వదిలేరా లైట్ తీసుకో అని అంటాడు శివాజీ నన్నంతే లైట్ తీసుకో లైట్ తీసుకో లైట్ తీసుకో అమర్దీప్ ప్రిన్సీ ఎవరు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అమర్దీప్ అంటాడు ఈ వెజిల్స్ క్లీన్ చేయరా అని అంటాడు ఏంటి నీ కళలో నేనే కనబడతానా ఇంకెవరూ కనబడారా అది అంటే నా ఒక్కడికే పని చెప్తాను ఇంకెవరికి పని చెప్పావా అన్నట్టు చెప్తాడు అంటే అక్కడ శోభాశెట్టి ప్రియాంక ఖాళీ ఉన్నారు కదా వాళ్ళకి ఎందుకు చెప్పవు అని అంటే ఇక్కడ ఏమంటాడు తెలుసా నేను కిచెన్ నేను వంట చేసాము అది చేసాము ఇది చేసాము అని అంటే లిటరల్లీ ఒక మాట అంటాడబ్బా నిన్నడా ఈరోజు ఎపిసోడ్లో నాకు నాకు గుర్తొస్తలేదు కానీ మ్యాటర్ ఏంటంటే గిన్ ఇది ఏంటి వంట చేయడం అనేది పని కాదు బిగ్ స్టేట్మెంట్ ఇది వంట చేయడం అనేది పని కాదు జస్ట్ బోల్ తోమడం మిగతా క్లీనింగ్ చేయడం ఇట్లాంటివి ఉంటాయి కదా గదే పని వంట చేయడం ఈజ్ నాట్ ఎ వర్క్ అంటాడు వంట చేయడం పని కాదంటే ప్రియాంక ఇన్ని రోజుల నుంచి చేస్తుందంటే పనే కదా పాపం పాపం అంత కష్టపడి అందరికీ వంట చేసి పెట్టింది అది పని కాదని చెప్పి తీసేసిండు వెజిల్స్ క్లీన్ చేయని చెప్పిండు అంటే నేను ఒక్కనే కనబడుతున్నాను నేను ఒక్కనే కనబడుతున్నా అంటే సరేనా నువ్వు చేయకరా నువ్వు ఎంతవరకు చేస్తావు అంతవరకు చే తర్వాత వేరేటోళ్ళకి కప్ప చెప్తావు కొంతమంది ఉన్నాం కాబట్టి అక్కడక్కడ మనమే అడ్జస్ట్ చేసుకోవాలి అని అంటే ఆవరికి కాలేంది ఏంటంటే అక్కడ కొంతమంది ఖాళీగా ఉండి మాకే ఎందుకు పని చెప్తుండ్రు అంటే కిచెన్ అంత ఇలా కిచెన్లే అమర్దీప్ తెలివి ఏం చేసినట్టు కిచెన్ అంతా ఇళ్ళకి ఇచ్చిండు వాష్రూమ్ వచ్చేసి అంబటి అర్జున్ క్లీన్ చేస్తున్నాడు సో అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకున్నారు ఇది బడెన్ లెక్క అనిపించి యావరికి కొంచెం ఎందుకంటే కిచెన్ డ్యూటీ మనకి చక్కగా రాదు కదా సో శివన్న శివ అంటే ఎంజాయ్ చేయనియండి క్యాప్టెన్సీ నా క్యాప్టెన్సీని ఎంజాయ్ చేయనియండి అని అన్నంగానే శివాణాడు ఎంజాయ్ చేయరా ఇప్పుడు చేస్తున్నట్టే ఎంజాయ్ చేయరా క్యాప్టెన్సీని కానీ ఆ తర్వాత యాక్చువల్లీ లాస్ట్ వీక్ కూడా అవర్ చెప్పినా క్యాప్టెన్తో సమానంగా చూసిరు ఆర్ ద క్యాప్టెన్ ఆర్ ద క్యాప్టెన్ జస్ట్ మిస్ క్యాప్టెన్ అని చెప్పి కెప్టెన్ లాగానే చూసిరు మళ్ళీ బిగ్ బాస్ మళ్ళీ క్యాప్టెన్ ఇచ్చి నాగార్జున గారితో చెప్పి మళ్ళీ క్యాప్టెన్ ఇచ్చేసరికి ఇలాగ జరంత రెండు వారాల నుంచి నువ్వు క్యాప్టెనే ఉన్నారా ఆయన నువ్వు పని ఫీలింగ్ వచ్చింది ఆ నటిలకి సెకండ్ కంటెండర్ సరే సెకండ్ కంటెండర్ కింద గంట ఎవరు కొడతారు ఇక్కడ నుంచి మనకి అద్భుతమైన ఘట్టం జరుగుతుంది సో గంట ఎవరు కొడతారో వాళ్ళే నెక్స్ట్ గేమ్కి అర్హులు అని చెప్పిండు బిగ్ బాస్ ఏందో ఈ ఫుడ్ ఐటమ్స్ దిన్మని చెప్పి ఇది ఒక రకంగా ఫుడ్ తినిపించే టాస్క్లు పెడతాడు సరే గంట దానిలో వచ్చేసి ఫస్ట్ అర్జున్ నిలబడ్డా డబ్బా దిస్ పాయింట్ ఎవరు అన్నారు ఇక్కడ మనం క్లారిటీగా తీసుకుందాం ఈ నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు ఇది మన బాలన్న బాలాదిత్యలిచ్చిండి అయ్యా సీజన్ సిక్స్లో అప్పటి నుంచి ఐదు నోటికి ఊకొస్తుంది యా ఫస్ట్ మనకి అంబటార్జున్ నిలబడ్డాడు ఇడిదిక్కు నేను నా సైడ్ నుంచి వెళ్ళి చెప్తున్నాను కదా ఇడిదిక్కు వచ్చేసి పల్లె ప్రశాంత్ నిలబడ్డాడు ఇక్కడ యావర్ నిలబడ్డాడు డోర్ చిన్న ఉంది ఇక్కడ చూడరి ఇట్లా నిలబడ్డరు ఇడిదిక్కు ప్రియాంక శోభా శెట్టి నిలబడ్డది ఆపోజిట్లో అంటే ఈ వెనకాల శివాజన్న నిలబడ్డాడు ఎందుకంటే ఈ గేమ్లో శివాజన్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలే ఇఫ్ ఇన్ కేస్ చేస్తే ఎవరైనా గుద్దితే నా భుజం ఉచిపోతుందన్న భయం ఉంది ఓకే ఇది సినారియో ఇక్కడ అంబటి అర్జున్ ఏం చేసిందంటే ఫస్ట్ ఇట్లా అన్నాడు కానీ ఆ తర్వాత చెయ్యి దించిండు ఉరికేటప్పుడు రెండో చెయ్యి ఇట్లా వెనక్కి పెట్టిండు రెండో చెయ్యి వెనక్కి పెట్టి అక్కడ పల్లె ప్రశాంతి ఇట్లా ఆపిండు ఎస్ ఇంటెన్షన్లీ ఆపిండా అని ఇంటెన్షన్లీ ఆపిండా ఆయన మనసుకు తెలుసు దేవునికి తెలుసు మనకు తెలియదు ఇట్లా చేయి పెట్టిండు ఇట్లా చేయి పెట్టి ఇట్లా అనేసరికి ఇట్లా ఉరికేటప్పుడు ఇట్లా అనేసరికి మనోడికి ఇంత మూర్తి కలిగి పలిగింది లోపల రక్తం వచ్చింది ఓకే యా ఇట్లా అన్నాడు ఇట్లా అన్నాడు అక్కడికి ఆపాలన ఆపలే ఆ చెయ్యిని అట్నే ఉంచిండు ఈ చెయ్యి మాత్రం కిందికే ఉంది ఉరికిండు ఈ చెయ్యి అట్నే ఉంది అట్నే ఉండేసరికి ఆ చెయ్యిని అందుకోవడానికి ట్రై చేసిండు పల్లవ్ ప్రశాంత్ యావరు కూడా ఆ చెయ్యి అందుకుందామని ట్రై చేసిండు అందుకున్న ట్రై చేసినా ఇట్లా 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 అనుకుంటున్నది వేడు వెనక్కి దోసుకుంటుంది ఆ టైంలో రెండోసారి ఇట్లా వెనక్కి చెయ్యి పెట్టి తోస్తున్న టైంలో ప్రిన్స్ యావర్ మొహం ఉంటుంది మొహాన్ని బట్టి ఇట్లా దోస్తాడు అర్థమైందా అక్కడ ప్రిన్స్ ఎవరికి కాల్తే ఇట్లా బట్టి ఇట్లా దొరకవటానికి ట్రై చేస్తాడు దొరకవటానికి ఇట్లా ట్రై చేస్తున్న టైంలో యావరు ఇట్లా నడుమి మీద అర్జున్ నడు మీద చేయగానే అర్జున్ ఇట్లా ముంగడికి పోతూ పోతూ పడిపోతాడు అప్పటికే గంట పట్టుకుని కొడతాడు గంట కింద పడుతుంది అయినా కానీ అర్జున్ కింద పడిపోతాడు అక్కడ ఉన్న బాక్స్ ఉంటుంది కదా పల్లవ ప్రశాంతికి తల్లి బాక్స్ జరుగుతుంది బాక్స్ జరిగి అంబటి అర్జున్ కాళ్ళకు దాగి అంబటి అర్జున్ కింద పడతాడు కింద పడిన తర్వాత గంట తీసి మళ్ళీ కొడతాడు ఇది జరిగిన ప్యాటర్న్ చాలా క్లారిటీగా చెప్పిన ఇది నేను చెప్పిన దానిలో గింత అక్షరం పొలిపోకుండా అదే రైట్ ఇక్కడ అర్జున్ ఇంటెన్షనల్గా చేసినట్టుగా అనిపిస్తుంది పేద పల్లవ ప్రశాంత్కి చెప్పరు ఇట్లా అన్నప్పుడు ఫస్ట్ రౌండ్లో పల్లూ ప్రశాంత్ ముఖానికి తాకింది ఆ తర్వాత కూడా చేతిని అట్టనే ఉంచి అట్టే వెనక్కి నెట్టిండు ఆ తర్వాత కొంచెం ముందుకు పోతూ మళ్ళీ ఒకసారి అంటున్నప్పుడు మనకి ఎవరు మన యావరి ముఖానికి చేయి తాకుతుంది ఇట్లా నెట్టి పాడేస్తాడు అట్లా ముందర పోతుంటే చేయి దొరకబట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇద్దరు కూడా ఇక్కడ ప్రియాంక జన్ ఇటు సైడ్ ఉంది మరి నాకు ఇట్లా అంటూ పోవడం అలవాటు అంటే ఫస్ట్ ఇట్లా ఇట్లన్న తర్వాత చేయేందుకు పైలేవ్వలేదు అన్న డౌట్ వస్తుంది కానీ అంత ఫాస్ట్గా ఉరికే థర్టీ సెకండ్స్ గ్యాప్లో అంబటి అర్జున్ ఇన్ని ఆలోచించిందని మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి అంబటి అర్జున్ సిక్స్త్ సెన్తో సెవెంత్ సెన్తో లోపల ఒక సెన్స్ ఉంటుంది చూసిరా ఫ్లైట్ అండ్ ఫైట్ మెకానిజం అని ఒకటి ఉంటుంది మనిషి లోపల ఆ మెకానిజం ఏం చేస్తా అంటే వీళ్ళు నన్ను దాటిపోతారేమో అన్న భయం వీళ్ళు మనకు అడ్డం వస్తున్నారన్న భయంతో ఇట్లా నెట్టేస్తుంది ఆటోమేటిక్గా నెట్టేస్తే చెయ్యి పాము అంతే మనం ఇంటెన్షనల్గా ఉరుకుతామా లేదా అన్ఇంటెన్షనల్గా ఉరికిపో ఉరుకుతామా రెండు రకాలు ఉంటుంది పాము వస్తే ఒకటేమో ఉరికిపోయి దాన్ని కొట్టడానికి ఎత్తాడు రెండో ఒకటే ఉరుకుడు ఉరుకుతాడు ఈ రెండు జరగడానికి కారణం ఏంటిది ఇంటెన్షనల్గా జరిగి ఆటోమేటిక్గా జరుగుతాయి చెప్పురు ఒక మాట ఇప్పుడు ఒక ఏమంటుంది దీన్ని అమ్మాయిలు ఎస్పెషల్లీ అమ్మాయిలకు చెప్తున్నా లేడీస్ మన అక్కలు చెల్లెళ్ళు జిరపురువును చూడగానే ఐ మీన్ బొద్దిం అని చూడగానే ఓ అని ఉంటారు కొంతమంది బల్లిని చూడగానే ఓ అని భయపడతా ఉంటారు ఉరుకుతూనే ఉంటారు ఆగం గత్తరే చేస్తారు అలా ఏమన్నా కావాలని చెప్తున్నా చేయరు కానీ అది జరిగిపోతుంది సో అటువంటి కైండ్ ఆఫ్ మెకానిజమే మనం ఉరుకుతున్నప్పుడు పక్కనోడు మనకు అడ్డం వస్తున్నది చేయి అడ్డం పెట్టినట్టుగా సేమ్ విశ్వ మనకి సీజన్ ఫైవ్లో సీజన్ ఫైవ్లో విశ్వ ఒకసారి ప్రియాంక ఉంటుంది కదా ప్రియా మన పింకి ప్రియాంక ఇట్లా నెట్టి పడేస్తాడు కానీ అది ఇంటెన్షనల్గా చేసినట్టు కాదు కానీ అది ఇంటెన్షనల్ కిందకి అయిపోద్ది అన్నట్టు అట్లా అంబటి అర్జున్ చేసిన కూడా ఇంటెన్షన్ ఇంటెన్షనల్ కాకపోతే అది ఇంటెన్షనల్ కిందకి పోతుంది అక్కడ పల్లె ప్రశాంత్ పెయిన్ ఫీల్ అయినందుకు మూతి మూవలిగింది కాబట్టి అండ్ ఇక్కడ డిస్కషన్లో నిన్న టాపిక్ వచ్చింది నిన్న టాపిక్ ఏంటి అబ్బా ఒకటి అంబటి అర్జున్ కావాలనే కాలడం పెట్టిండు ప్రశాంత్ పడేసిండు అని చెప్పి ఆల్రెడీ బయట దొరుకుతుంది మీరు ఆ వీడియో చూడరు స్లో మోషన్లో అంటే కాలు అడ్డం పెట్టినట్టుగా అనిపిస్తుంది కానీ అతను ఉరుకుతున్నప్పుడు అతను కాలు అడ్డం వస్తుంది పల్లె ప్రశాంత కింద పడబోతుంటాడు మో చేతి ఈయనకు గుద్దుకుంటుంది అండ్ స్విమ్మింగ్ పూల్లో దూకుతున్నప్పుడు కూడా మో చేతి తాగుతుంది సో ఇవన్నీ జరిగినప్పుడు అర్జున్ రియాక్ట్ అవుతాడు కానీ లొల్లికి దిగడు అన్నట్టు ఏమంటాడంటే ఏ చూసుకారా ఏంట్రా తాకుతుందరే ఏంట్రా ఇది వాడు అన్నట్టుగా మాట్లాడతాడు అంతకుమించి ఆ తర్వాత అన్నట్టుగా టాస్క్ టాస్క్ లాగా అయిపోతుంది యా ఇక్కడ గొడవ స్టార్ట్ అయింది ఇక్కడ అంటే నువ్వు నన్ను కావాలని నువ్వు అని చెప్పి పల్లవ ప్రశాంత్ కంప్లైంట్ రెడ్ చేసిండు కావాలంటే ఫుటేజ్ తీయని అంటారు నిన్న కూడా నాకు కావాలని కాలడం పెట్టినావు ఇలా కూడా నన్ను కావాలని ఆపినావు అఫ్ కోర్స్ ఇది మనకు ఎలా అనిపిస్తుంది అంటే అర్జున్కి పల్లవ ప్రశాంత్ మీద పీకలాగా ఉన్నది మడత పెట్టాలి ఎక్కడన్నా మడత పెట్టాలి ఎక్కడన్నా మడత పెట్టాలి ఎక్కడన్నా అని చూస్తూనే ఉన్నాడు ఫస్ట్ నుంచి కూడా సందు దొరకలేదు సందు దొరకలేదని చూస్తాడు నిన్న ఈరోజు మరి ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ తన సిక్స్త్ థెన్స్లో పల్లెవ్రశాంతే నాకు అడ్డం అని చెప్పి అనిపించి ఇన్డైరెక్ట్గా ఫ్లైట్ అండ్ ఫైట్ మెకానిజం ఆపిండు అది ఏందో కానీ ఓవరాల్గా నిన్న ఈరోజు అదే రిపీట్ అయ్యేసరికి మనోడికి బాగా అనిపించింది పల్లెవ్రశాంత్కి నువ్వు నన్ను కావాలనే ఆపేసినావు నెట్టేసినావు నువ్వు నువ్వుకేసినావు అని చెప్పి మనోడు అలిగేషన్ వేసిండు వేస్తే అరే నువ్వు నన్ను పట్టుకొని లాగింది ఎవర్రా అని చెప్పి అర్జున్ అన్నాడు ఫస్ట్ నువ్వు నువ్వు కేసినందుకే నేను దొరకబట్టినా అన్నాడు ఇక్కడ అన్నాడు కదా డైరెక్ట్ కూడా చెప్తాను అన్నాడు కదా ఇక్కడ పల్లెవ ప్రశాంత్ ఏమైందంటే చిన్న మిస్టేక్ అయింది ఏ మిస్టేక్ అయింది ఎక్కడ దొరికిండు కానీ ఎంబటే ప్రియాంక జీన్ ఎట్లా అడ్డం వచ్చిందో చూద్దాం అయితే ఇక్కడ ప్రియాంక జీన్ అరుస్తుంది నన్ను నెట్టేసిరు నన్ను నెట్టేసిరు అని అంటే నేను కాదక్క నేను నేను ముట్టను కూడా ముట్టలేదని చెప్పి పల్లె ప్రశాంత్ అంటాడు కానీ ప్రియాంకకి ఏమైనా ఉందంటే అసలు గ్యాప్లో ఆమెకి ఎవరు నెట్ ఆమె ఎట్లా తాకించుకుంది ఎక్కడ దాకించుకుందో అర్థమైతే లేదా నాకైతే డోర్ గిట్ల దాకిందేమో చెయ్యికి చెయ్యి పట్టుకొని ఉందా చాలా సబ్బు మరి డోర్ గిట్ల గుద్దుగుకున్నదేమో అని నేను అనుకుంటున్నాను యా నన్ను పట్టుకుని అంటే నువ్వు ఫస్ట్ నువ్వుకేషను ఆ తర్వాతనే నేను నిన్ను దొరకబట్టినా అని అన్నాడు నాకు అలవాటు రా నెట్టడము అని ఇక్కడ అబద్ధ అమర్దీప్ వచ్చేసి అబద్దాలు చెప్తావేంటరా అని అంటాడు అబద్ధాలు చెప్పడం ఏంది అతను బాధ అతను చెప్పుకుంటారు కదా అబద్ధాలు చెప్తున్నాం ఏంది అంటాడు ఆ తర్వాత ప్రియాంకజీ అని అంటది ఏమో అన్నదబ్బా ఇది వేస్ట్ పెల్లోర్స్ లాగా బిహేవ్ చేస్తారు అన్నట్టు సంథింగ్ ఏదో అంటుంది అక్క నేను నిన్ను దాకి నేను నీకు దాకలేదు అక్కా అని పల్లె ప్రశాంత్ అంటాడు ఇక్కడ అంబటి అర్జునేమో ఎదవ రీజన్ చెప్పమాక ఎదవ రీజన్ చెప్పమాక నువ్వు అంటే పల్లె ప్రశాంత్ నువ్వు కావాలని అన్న అంటాడు నువ్వు కావాలని అన్న అంటాడు అనట్లేదు కానీ ఇక్కడ చూడురే అంబటి అర్జును ఏమనట్లేదు కదా అని ఫస్ట్ నుంచి నిన్ను నువ్వు అంటున్నా నువ్వు అంటే నేను అనుకున్నాను అన్న అని ఫస్ట్ నుంచి అని అక్కడికి ఆపుతాడు ఆపేసి ఏంటంటే అంటే ఈయన మనసులే ఉంది ఫస్ట్ నుంచి నేను ఏదో ఒకటి అనాలిగా నేను అనలేను సందు దొరకలేదు అంటే ఎక్కడ రైతు బిడ్డ అన్న సింపతి వచ్చి రైతు బిడ్డని అన్నడు అన్నట్టుగా అనుకుంటారేమో అని చెప్పి అతను భయం అందుకని చెప్పి ఏం అనట్లేదు కదా అని ఫస్ట్ నుంచి అని అక్కడికి ఆపి నిన్న నువ్వు నన్ను నెట్టేసినావు నన్ను నాకు తాకిచ్చినావు నేను ఏమన్నా నన్ను నిన్ను అని అన్నాడు అన్న నిన్న నిన్న నేను నిన్ను కావాలని చేయలేదన్నా నీకు కావాలని కొట్టలేదు నువ్వు ఇవాళ కావాలని తాకిచ్చినావు నాకు అని అంటాడు ఎవరు పల్లె ప్రశాంత్ అంబటి అర్జున్ ఏమంటాడంటే నువ్వు చెప్తే కావాలని కాదు నువ్వు చేస్తే కావాలని కాదు కానీ నేను చేస్తే కావాలన్నారా అని అంటాడు నోరు ముయ్ అంటాడు సీరియస్ ఇదంతా నువ్వు చేస్తే కాబట్టి నోరు ముయ్ అని చెప్పి సీరియస్గా చెప్తాడు అందుకే అన్న నేను నిన్ను పట్టుకున్నా నువ్వు ఎక్కువ మాట్లాడగా ఆ కాదు అంబటి అర్జున్ ఎక్కువ మాట్లాడగానే అంటాడు అని అందుకే అన్న నిన్ను పట్టుకున్నా నువ్వు నన్ను నూకినావు కాబట్టి నేను నిన్ను పట్టుకున్నా అంటాడు నేను నిన్ను నేను నిన్ను పట్టుకున్నా నిన్న అంబటి అర్జున్ నిన్న నేను నిన్ను పట్టుకున్నా నువ్వు నాకు దాకిచ్చావు నేను నిన్ను నాపిన్నా నిన్ను నాపలేదుగా నేను ఇంకా డౌట్ కొడుతుంది మళ్ళీ అర్జున్ చెప్పేదాన్ని బట్టి అంటే ఇవాళ కావాలని అది నిన్న వీడియో ఏమంటా నా చూద్దాం నేను నిన్నీ నాపిన్నా నువ్వు నిన్న నువ్వు నన్ను నాపిన తెలుస్తుంది నువ్వు నాకు కాలడ్డం పెట్టినావు కాబట్టి నా చేయి నీకు దాకింది నిన్న నిన్నటి వీడియో కావాలన్నా నాకు నేను నిన్ను కావాలని కొట్టలేదు నేను నేను కావాలని తాకలే ఇవాళ నాకు కావాలని కొట్టినావు కావాలని తాకిచ్చినవు అంటాడు కావాలని ఎందుకు చేస్తారా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి నేను అమ్మటి అర్జున్ అంటే నేను ఉరికేటప్పుడు ప్రతిసారి నువ్వు బేబీ టాస్క్లో ఏ టాస్క్లో చూడు నేను ఉరికేటప్పుడు ఇట్లా రెండు చేతులు పోతాయి అది నీకు తాకిందేమో నాకు తెలియదు అని అంటాడు లేదన్నా తా కావాలనే చేసినా అని చెప్పి అర్జున్ చే పల్లె ప్రశాంత్ ఇక అంటే రెండు చేతులతో ఇట్లని ఇద్దరిని ఆపలే రెండు సైడ్లు ఆపలే ఫస్ట్ ఒక్కసారి ఇట్లా వస్తుంది ఆ తర్వాత ఈ చెయ్యి కిందికి దిగుతుంది ఈ పని చేస్తుంది మొత్తం ఈ చెయ్యి ఆపుకుంటూ ఆపుకుంటూ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇన్వాలంటరీగా జరిగిందని చెప్పలేకుండా పోతాం యా అన్న నువ్వు నువ్వుకే లేదా చెప్పు నువ్వు చెప్పు ఆయన ఎవరు చెప్పురా నూకే లేదంటే నాకు తెలియదు అంటాడు ఆయన ఎందుకు తెలుసా ఆయన హట్ పల్లె ప్రశాంత్ నిలబడ్డ ప్లేస్లో నేను నిలబడితే గంట కొట్టేటోని నేను గంట కొట్టలేకపోవడానికి కారణం పల్లవ ప్రశాంత ఆ ప్లేస్లో తీసుకున్నాడు ఆ ప్లేస్ వాందా వాందా అని చెప్పి ఫుల్ హట్ అయింది అన్నట్టు అందుకని చెప్పి నా తెలవ నా తెలవ అంటాడు ప్రియాంకజయ నుండి వదిలేయి నువ్వు చెప్పకు లేనిపోని లేనిపోని అంటే ప్రియాంకజయ దగ్గరికి వచ్చి ప్రశాంత్ చెప్తాడు అక్క నేను నువ్వేసాను అక్క నేను నూకేసింది ఆయన నూకే నన్ను చెప్పక్క అని అంటే ఏ వదిలేయి నాకు చెప్పకు ఇది ఆయన హట్ అవుతుంది అన్నట్టు ఎందుకు అట్ అయింది తర్వాత తెలుసు ఆగురి జన్ ఆ జోన్లో ఉన్నప్పుడు నీది నాకు తాగుద్ది నాకు నీకు తాగుద్ది ఎవరిది ఎవరికైనా తగలవచ్చు ఆ జోన్ అంటే ఉరికేటప్పుడు ఎవరికైనా తగ్గవచ్చు ఇది న్యాయమైన మాట ఇక్కడ నేను నన్న నేను అన్నది పట్టుకున్న నీకు తగలేదు అక్క నేను అన్నని పట్టుకున్నా కానీ నేను నీకు అక్క అని అంటే పట్టుకున్నవారా పట్టుకున్నావు కదా పట్టుకున్నావు కదా అని ఇక్కడ అమర్దీప్ సారీ అమర్దీప్ చెప్తాను అన్నాడు ప్రియాంక నేను నిన్నేం తాగలేడు వాడు వా ఓన్లీ అర్జున్ అన్న పట్టుకున్నాడు అని చెప్పి అన్నాడు అనగానే ఇక్కడ ప్రియాంకజన్ అంటది నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా వీళ్ళు చేస్తే కావాలని కాదు మనం చేస్తే కావాలని అని ఒక మాట అంటుంది అంటే ఆమె అంటే ఇంటెన్షన్ అది డైలాగ్ అంతా పిచ్చి పిచ్చిగానే చెప్పింది కానీ ఓవరాల్గా అయితే ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు చేస్తే కావాలని కాదు కానీ మనం చేస్తే కావాలన్న అంటే స్పై బ్యాగ్ చేస్తే కావాలని కాదు కానీ చాపా బ్యాగ్ చాపా బ్యాగ్ చేస్తే మాత్రం కావాలన్నా అన్నట్టు చెప్తుంది అండ్ అర్జున్ అంటాడు దగ్గరుంటే అలాగే వెళ్తాయి చేతులు నా చేతులు అట్నే పోతాయి ఉన్నప్పుడు తాకుతాయి అంతేనా అంతే అని అనగానే అన్న స్టోర్ రూమ్ కెమెరా దగ్గర పోతాడు రూమ్ కెమెరా దగ్గర పోయి రూమ్ కెమెరా రెస్పాండ్ 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 నాకు నిన్నటి ఫుటేజ్ కావాలని చెప్పి పల్లె ప్రశ్నలు అడుగుతాడు వాళ్ళు వేస్తారా ఏయారు కదా కొట్టుకొని చావని అని నిలిచిపెడతారు శోభాశెట్టి పల్లవి ప్రశాంత్ అండ్ సారీ శోభాశెట్టి ప్రియాంక అమర్దీప్ వీళ్ళు మాట్లాడుకు మాట్లాడుతున్నారు ఇక్కడ ఏంటంటే వీళ్ళ బాధ అర్జున్ గెలిచింది కదా మరి అర్జున్ గెలిచింది కాబట్టి అర్జున్ అండ్ అమర్ ఉంటారు మరి అందులో ఇద్దరిట్లలో ఎవరికి చేయాలి అని అంటే ప్రియాంక చే అమర్దీప్ ఫస్ట్ ఎందుకంటే అమర్దీప్కి టికెట్ ఫినాలి లేదు అర్జున్ అన్నకి ఆల్రెడీ టికెట్ ఫినాలి వచ్చేసింది తన టాఫ్ అయ్యే కాబట్టి మనం ఖచ్చితంగా అమర్దీప్కే చేయాలని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఓకే శివన్న ప్రిన్స్ ఆవరితో చెప్తాడు జనాలకు నచ్చినోడు గెలుస్తాడు రా దేనికి బాధపడద్దు అని చెప్పి ప్రిన్సి ఎవరు బాధపడతా ఉంటాడు అన్నట్టు నేను కొట్టలేకపోయినా గంట అన్నట్టుగా బాధపడతా అంటే జనాలకు నచ్చినోడు గెలుస్తాడు రా ఇప్పుడు ఈ ఓటింగ్ రిక్వెస్ట్ పెట్టుకోగానే గెలవాడు ఏం కాదు నువ్వేం రంది పెట్టుకోకన్నట్టు చెప్తుంటాడు అని బాధపడుతూ ఉంటాడు ఈ ఆవర్ పల్లె ప్రశాంత్ మీద కోపంతో పల్లె ప్రశాంత్ అమర్దీప్ సారీ అర్జున్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు మళ్ళీ నువ్వు పట్టుకోవడం తప్పు అని అర్జున్ ఒక లాజిక్ తీసింది అన్నట్టు నువ్వు పట్టుకోవడం తప్పు నేను నిన్న నిన్ను పట్టుకున్నానా నువ్వు నీ వల్ల నాకు చేయిదాకింది నేను నిన్ను అంటే అన్న నేను నిన్ను ఆపిన్నా ఆపలేదు కదా నేను నిన్ను నిన్న ఆపినా సారీ కాదు నేను నేను నిన్ను ఆపిన డైరెక్ట్గా చెప్తున్నా నేను నిన్ను కావాలనే ఆపిన ఎందుకంటే నువ్వు నన్ను కొట్టినావు కాబట్టి నేను నిన్ను ఆపిన అని చెప్పి ఒక మాట అంటాడు అనగానే ఇక్కడ అర్జున్ ఏమంటాడంటే నువ్వు నన్ను ఆపినావు కదా ఎస్ నేను నిన్ను నిన్న ఇదంతా నేను నిన్ను అర్జును నిన్న నేను నిన్ను ఆపలేదు కదరా నువ్వు మాత్రం నీ వాళ్ళు ఆపినావు కదా అంటే చెప్పు చెప్పు అడుగుతాడు అంటే అక్కడ ఆన్సర్ చెప్పుడు అన్నట్టుగా అంటే పల్లవ ప్రశాంత్ని అర్జును స్విమ్మింగ్ పూల్ టాస్క్లో ఆపిండా ఆపలేదని చెప్పి అర్జున్ క్వశ్చన్ చేస్తాడు చేస్తే అది కాదన్నా ఇవల నువ్వు నన్ను ఆకిచ్చినావు నాకు కొట్టినావు నువ్వు కావాలని కొట్టావని అంటాడు అది కాదురా నువ్వు ఆన్సర్ చెప్పు మాట మార్చకు ఆన్సర్ చెప్పు ఆన్సర్ చెప్పు నేను నిన్ను ఆపినా నిన్న నువ్వు ఇయాలన్నా ఆపినావా చెప్పు అని అంటే ఆన్సర్ ఏం చెప్పుడు అన్నట్టు చెప్తే అయిపోయేది పల్లె ప్రశాంత్ అన్న నిన్న నువ్వు నన్ను ఆపలే కానీ ఇలా నువ్వు నాకు కావాలని తగిలించినావు నిన్న నేను నీకు కావాలని తగిలియలే అని చెప్తే బాగుండేది చెప్పలే చెప్పక సైలెంట్ అయిపోయేసరికి చూసిందా మాట మారుస్తాండేడు మాట మారుస్తాండేడు మాట మారుస్తాను అని చెప్పి గట్టిగా పాయింట్ పట్టుకుంటాడు పట్టుకోగానే ప్రియాంక జెన్ వస్తుంది ఇట్లా దేవత లెక్క దిగొస్తుంది దిగొచ్చి ఏమంటుంది అంటే పల్లె ప్రశాంత్ని ఏమంటదంటే ఎలా ఆపుతార్రా నిన్ను నేను పక్కనే ఉన్నాను కదా నన్ను ఆపలేదు నిన్నెట్లా చెప్పురా అంటు ఇది కరెక్టే కదా నోట్ దిస్ పాయింట్ ఆనర్ ఇదే మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ప్రియాంక జన్ని అంబట అర్జున్ ఆపలేదు ఓన్లీ పల్లెవ ప్రశాంత్ ఆపిండు అని అంటే అది ఇంటెన్షనల్ ఇంటెన్షనల్ అవుతుంది చెప్పు మామూలుగా అనిఇంటెన్షనల్గా జరిగింది అని అనుకుందాము అని అంటే ప్రియాంక ఇచ్చిన క్లారిటీ ఏంది నన్ను ఆపలేదు నిన్నెట్లా ఆపింటారు రైట్ సైడ్ ఉన్న నన్ను ఆపలే లెఫ్ట్ సైడ్ ఉన్న నిన్నెట్లా ఆపిండు అని అడుగుతుంది ఇక్కడ చూస్తంటే క్లారిటీ వచ్చేస్తుంది అంబటి అర్జున్ కావాలని ఆపిండేవా అని ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది ఎందుకంటే లిటరల్లీ ఇటున్నోలని ఇద్దరిని ఆపేస్తాడు ఎవరినైనా పల్లె ప్రశాంత్ని అది కావాలని ఆపినట్టు కాదు అట్లా పాపం అర్జున్ మంచి లాజిక్ వేసి ఆపి కట్టడి చేసిండు పల్లవ ప్రశాంత్ని నిన్న నేను నిన్ను ఆపలేదు కదరా చెప్పు ఆపిన్నా చెప్పు ఆపిణ్నా చెప్పు అని అంటే అన్న ఆపలేదు కానీ ఈరోజు నేను నిన్ను అంటే నేను నిన్ను కావాలని ఆపిన ఇక్కడ ప్రశాంత్ మిస్టేక్ ఏంటంటే నేను నిన్ను ఆపలేదన్నా అంటాడు నేను నిన్ను కావాలని ఆపలేదన్నా అంటాడు అక్కడ దొరికిపోయినట్టే ఉంటుంది ఏంటంటే ఒకానొక మూమెంట్లో పల్లె ప్రశాంత్ పుసుక్కున నేను కావాలని నిన్ను ఆపేసిన అన్న నువ్వు నన్ను దాకినావు కాబట్టి నేను ఆపినా అంటే నేనేట తప్పులో పడుతున్నాను అనుకోని లేదు నిన్ను కావాలని ఆపలేదన్న అట్లా జరిగిపోయింది అన్నట్టుగా చెప్పబోయండు కానీ నువ్వు ఇంతకుముందు అన్నవురా నన్ను కావాలని ఆపినా అని నాకు అర్థమైందిరా నువ్వు కావాలని ఆపినావని అని ఒక టాపిక్ని తీసుకొని దాన్ని గట్టిగా ముడేద్దామని చూసిండు కానీ ప్రియాంకజీ వచ్చి ముడిపేసింది ఆ తర్వాత శివాజీ ప్రశాంత్ని పెలుచుకొని ఆపండి 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 అని చెప్పి లొల్లాపిండు లొల్లాపి ఇక్కడ ప్రియాంక జైన్ టాపిక్ని తీసుకొని ఆ పిల్లకి ఏదోటి కావాలరా ఫస్ట్ నుంచి అన్నిట్లో దూరుతుంది అంటే అర్జునుని ప్రశాంత్ కొట్లాడుకున్నప్పుడు ఎందుకు రాలేదు ఈ మనిషికి నాకు అర్థం కాలే శివాజీ అన్న ఇక్కడ ప్రియాంకతో కొట్లాడుతున్నప్పుడు వచ్చేసి ఆపండి ఆపండి అని చెప్పి ఆ పిల్లకి ఏదోడు కావాలి ఫస్ట్ నుంచి అన్నిట్లో దూరుతుంది ఆ పిల్ల దూరింది కాబట్టి ఐ మీన్ ప్రియాంక దూరింది కాబట్టి ఇక్కడ ప్రశాంత్ డిస్కషన్స్కి బలం యాడైంది రేపు పొద్దున మాట్లాడుకోవడానికి నాగార్జున సార్ వచ్చినా కానీ ప్ర ప్రియాంక ఏం చెప్తుంది రైట్ సైడ్ ఉన్న నన్ను ఆపలేదు కానీ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళని ఆపిండు ఎందుకు ఆపిండు ఎట్లా ఆపిండు అది కావాలని వీళ్ళు చెప్తున్నారు అంతే తాకీయలేదు అన్నట్టుగా చెప్పింది అనుకో వీడియో ప్రూఫ్ ఏది చూపిస్తే లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళని ఆపేస్తాడు కదా అప్పుడు అడ్డంగా ప్రియాంక సాప బ్యాచ్ అంతా ఒకటి కావాలని అర్జున్ ఆపిండు పళ్ళు అన్నట్టు తెలుస్తుంది కదా అంటే అనిపిస్తుంది కదా అది ఇంటెన్షన్ల అనింటెన్షన్ల అట్లా అనిపిస్తుంది కదా దానికి అంత బలం చేకూర్చుంది ఎవరు ప్రియాంక జైన్ ప్రియాంక జైన్ తప్పు పెడతాడు శివాజన్న ఆ తర్వాత అంబాార్జున్ కన్ఫెషన్ రూమ్కి పిలిచిర్రు పిలిచి ఉల్లిగడ్డలు ఇచ్చిండు ఒక రెండు రెండు గిన్నెలు పెట్టిండ్యా ఇందులో నాలుగు ఉల్లిగడ్డలు ఉన్నాయి దీనిలో ఐదు ఆరు ఏడు ఉల్లిగడ్డలు ఉన్నాయి ఆనియన్స్ యా ఫస్ట్ ఏదో ఒక సెలెక్ట్ చేసుకోమంటే లక్కిలు ఆయన లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేసుకుంటాడు నేనైతే ఖచ్చితంగా రైట్ రైట్ సైడ్ది ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటా అయితే లెఫ్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు చూస్తే అలా మూడు నాలుగు ఆనియన్స్ ఉన్నాయి ఇవి తినేస్తే మీకు ఆ కంటైనర్ చెప్పి ఇచ్చేస్తామని అంటాడు అనగానే సరే అని చెప్పి తినేస్తా అని చెప్తాడు దిక్కు తీసుకుంటే అంటే దిక్కు తీసుకో అని చెప్తాడు బిగ్ బాస్ కానీ లాస్ట్కి అంత అయిపోయింది తర్వాత దిక్కు ఓపెన్ చేస్తే దానిలో ఏమైనా ఉంటుందో తినేదో ఏదో మంచిది స్వీట్ గీట్ ఏమైనా ఉంటుందో అని అనుకుంటే కడిగే తనలో ఎక్కువ ఉలిగడ్డలు ఉన్నాయి ఈ గ్యాప్లో అక్కడ బయట స్పై బ్యాచ్ వాళ్ళకి ముగ్గురు మధ్యలో చిన్న ఇష్యూస్ జరిగినాయి అంటే ఎవరు హట్ అయింది కదా ఎవరు హట్ అయినందుకు పల్లూ ప్రశాంత్ సారీ చెప్పిండు అరే నేను నిన్ను కావాలని ఆపలేదు నేను నిన్ను అక్కడ నిలబడొద్దని కాదు నేను అక్కడ నిలబడదాం అనుకున్నా అంతే నిలబడ్డాంటే ఆ ప్లేస్ నీ ఇదా రాసి ఇచ్చిండ్రా అది అక్కడ నీ పేరు ఉందా అని చెప్పి ఎవరు హట్ అవుతాడు నేను హట్ అయినా నేను మాట్లాడినంటే పోయి హక్ చేసుకుని మళ్ళీ మాట్లాడతారు ఇది జరిగిన కథ ఆ తర్వాత మనకి అంబటి అర్జున్ని అమర్ని నిలబెట్టి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారని ఈ డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్ జరిగింది అది పెద్ద ఇష్యూ జరిగింది ఆ తర్వాత లైవ్లో చాలాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు దగ్గర దగ్గర రెండు గంటలు మూడు గంటలు డిస్కషన్ జరిగినాయి దీని తర్వాత చేసే వీడియో అదే ఉంటుంది ఎందుకంటే చాలా డిస్కషన్ జరిగినాయి అమర్దీప్ అండ్ అంబటి అర్జున్ చాలాసేపు మాట్లాడుకున్నారు శివాజీ అన్న అండ్ పల్లవ ప్రశాంత్ మాట్లాడుకున్నారు యావరైన్ పల్లవ ప్రశాంత్ యావరైన్ శివాజీ ఇట్లా చాలా డిస్కషన్ జరిగినాయి వ్యాలిడ్ డిస్కషన్స్ ఉన్నాయి లైక్ ఇక చల్లబడ్డది సప్పవడ్డ షో అనుకునే టైంకి ఇన్ని డిస్కషన్ జరుగుతున్నాయి అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా అంతవరకు సెలవు ఉంటా టీకే టాటా బై నమస్తే శబ్బకాయర్ టేటెడైం